జిల్లాలో పర్యటించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఉదయం రామప్ప దేవాలయానికి చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం పలికారు అధికారులు. రుద్రేశ్వరుడిని దర్శించుకుని రాష్ట్రపతి పూజలు చేశారు. రాష్ట్రపతికి ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను అందించారు వేద పండితులు. మేడారం సమ్మక్క సారలమ్మ చీరను మేడారం ఆదివాసీ పూజారులు రాష్ట్రపతి గవర్నర్లకు ఇచ్చారు. ఆలయ విశిష్టత, నిర్మాణం, యునెస్కో గుర్తింపు కోసం తయారు చేసిన డోసియార్ వివరాలు, వరల్డ్ హెరిటేజ్ బాడీ విధించిన నిబంధనలు, ఇతర అంశాలను రాష్ట్రపతికి కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ కన్వీనర్ పాండురంగారావు వివరించారు. ప్రసాద్ పథకంలో భాగంగా కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రామప్ప చుట్టుపక్కల కల్పించనున్న మౌలిక సదుపాయాల శిలాఫలకం, కామేశ్వరాలయ పునర్నిర్మాణ శిలాఫలకాలను ఆవిష్కరించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రామప్ప ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకంలో భాగంగా 62 కోట్లను మంజూరు చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వినతి పత్రం ఇచ్చారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. మేడారం మహాజాతరను జాతీయ పండుగగా గుర్తించాలని, పోడుభూముల సమస్యలు, గొత్తికోయ ఆదివాసీ సమస్యలు పరిష్కరించాలని కోరారు. నేషనల్ ఫెస్టివల్ గా గుర్తిస్తే జాతీయ స్థాయిలో కూడా ప్రచారం ఉంటుంది, అభివృద్ధి జరుగుతుంది, కాబట్టి నిధులు ఇవ్వాలని కోరడం జరిగింది. ఫారెస్ట్ సమస్యను కూడా పరిష్కరించాలి, పొడుభూములకు పట్టాలు ఇవ్వాలి 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం అని. అది ఇటు ఛత్తీస్గఢ్ ఇటు తెలంగాణ వాళ్ళ మధ్య నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళది. పోలీ మళ్ళీ ఒక దిక్కు ఫారెస్ట్ ఇబ్బందులు కూడా ఎదుర్కొంటా ఉన్నారు. ఇవన్నీ ఒక 4 సమస్యలతోటి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించి తీసుకోవడం జరిగింది. అంతకుముందు భద్రాద్రి రామయ్యను రాష్ట్రపతి ముర్ము దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం దగ్గర రాష్ట్రపతికి అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసాద్ పథకం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సమ్మక్క సారలమ్మ పూజారి సమ్మేళనంలో పాల్గొన్నారు రాష్ట్రపతి. తర్వాత వర్చువల్ విధానంలో కోమరంభీం, ఆసిఫాబాద్, మెహబూబాబాద్ జిల్లాలోని ఏకలవ్య పాఠశాలలను ప్రారంభించారు. సమాజ అభివృద్ధి అందరి బాధ్యత అని చెప్పారు రాష్ట్రపతి. టైం వృధా చేయకుండా చదువుపై ఫోకస్ పెట్టాలని సూచించారు. మరోవైపు ఈ నెల 30న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకోనున్నారు. ఇందులో భాగంగా యాదాద్రిలో అధికారులు హెలికాప్టర్తో మాక్ డ్రిల్ చేశారు. రాష్ట్రపతి స్పెషల్ టీం అధికారులు స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు.